ఇక పార్లమెంట్ పోరులో తగ్గేదేలే అంటున్నాయి తెలంగాణ పార్టీలు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పక్క వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. 10 సీట్లకి తక్కువ కాకుండా గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఒకవైపు సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు విజయ సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ తొలి జాబితాకు రెడీ అయింది బీజేపీ. అయితే బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత దూకుడు పార్లమెంట్ పోరులో చూపించడం లేదు. అసలు లోక్సభ సమరంలో తెలంగాణ పార్టీల స్ట్రాటజీ ఏంటి? పార్లమెంటు పోరులో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు. ఇప్పటికే అభ్యర్థులపై ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ 3 రోజుల్లో ఫస్ట్ లిస్టుకు బీజేపీ రెడీ. కానీ లోక్సభ సమరంలో కనిపించని బీఆర్ఎస్ దూకుడు అభ్యర్థులపై ఆచితూచి. తెలంగాణలో రోజురోజుకు లోక్సభ ఎన్నికల పోరు హీటెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో అధికార పార్టీ దూసుకుపోతోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు వెళ్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇక మోదీ చరిష్మాతో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ కూడా విజయ సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్తూ నేడో రేపో తొలి జాబితాకు సిద్ధమైంది. అయితే బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో చూపించినంత దూకుడు పార్లమెంట్ పోరులో చూపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా పట్టు నిలుపుకొని సత్తా చాటేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సారు కారు 16 పేరుతో ప్రజల్లోకి వెళ్లినా, అది కూడా అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీ సాధించిన 9 సీట్లు మాత్రమే గెలుపొందారు. గత లోక్సభ ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి, వ్యాపారవేత్తలకు, పారాషూట్ లీడర్లకు టికెట్లు కేటాయించిన పార్టీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది బీఆర్ఎస్. సామాజిక సమీకరణాలు, ఉద్యమ నేపథ్యం, గెలుపు అవకాశాలను బేరిచి వేసుకుని టికెట్లు కేటాయిస్తోంది. గతంలో ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో 2 పార్టీలతోనూ పోటాపోటీగా భారత రాష్ట్ర సమితి పోరాడాల్సి ఉంది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన బీఆర్ఎస్ ఆ సమాచారంతో అభ్యర్థుల వారీగా సర్వేలు కూడా నిర్వహిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్లను అవకాశం కల్పించనున్నారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ రెండు ఎంపీ ఎన్నికల కోసం దూకుడుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండాగా నీటిపోరు, కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఆందోళన చేయాలని ఆలోచిస్తోంది. మరోవైపు లోక్సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సై అంటోంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పటికే టికెట్లపై కసరత్తు పూర్తి చేసింది. అంతేకాకుండా ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా సందర్భాన్ని బట్టి అభ్యర్థులను ప్రకటిస్తోంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చల్ల వంశీచంద్రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించేశారు. సీఎం తన సొంత గడ్డపై నుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఊపు కనిపిస్తోంది. ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన 4 సీట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90% ఓట్లు సాధించి 8 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది. అదే ఊపుతో మరిన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటుంది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప యాత్రతో లోక్సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే బీజేపీ 10 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పార్టీ సిట్టింగ్ ఎంపీలనే కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఈ ముగ్గురితో పాటు మరో 7 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఆమోదం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను పంపించింది. శనివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరిగిన 2 రోజుల్లో తొలి జాబితా రిలీజ్ చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టడంతో తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.